అకాల వర్షాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పొగాకు రైతుల పుట్టి ముంచుతున్నాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో వందల ఎకరాల్లో పొగాకుకు తీవ్ర నష్టం వాటిలింది మొక్కలు పడిపోయాయి కొన్ని చోట్ల ఆకులు రాలిపోయాయి మరికొన్ని ఆకులపై మచ్చలు కూడా రావటంతో నాణ్యత పడిపోయింది జంగారెడ్డిగూడెం మండలం చిన్నం విస్తృతంగా పొగాకు సాగు చేస్తున్నారు ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు అకాల వర్షంతో నష్టపోయారు ఉన్నదంతా పెట్టుబడి రూపంలో పొగాకుపై పెడితే వర్షం రూపంలో తుడిచిపెట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడిలో సగం కూడా రాదని రైతులు వాపోతున్నారు వర్షాలతో రాలిపోయిన ఆకుల్ని కూలీలతో ఏరి వాటిని బ్యారన్కు తరలించి క్యూరింగ్ చేయించి గ్రేడింగ్ చేయటానికి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందని కనీసం ఆ ముప్పై వేల రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు ఐదు ఎకరాలు వేసాను నేను ఐదు ఎకరాలకి ఎకరానికి లక్ష రూపాయలు చెప్పు పెట్టుబడి పెట్టామండి దాని పూర్తిగా అసలు ఒక పైనుండి కింద కూడా ఒక కాకు లేకుండా రాలిపోయిందండి మొత్తం పెట్టుబడి కూడా రావండి మొత్తం అసలు ఆకు లేదండి ఆకు చింపేసేసి మొత్తం రాలిపోయి కింద పడిపోయిందండి అది ఏరా కానీ ఏరిన అది మాకు మళ్ళీ ఆ ఏరి నాకు బ్యారన్లో పెట్టి ఉడికించడానికి ముప్పై వేలు ఖర్చు అయ్యిందండి అండి అది ఆ ఖర్చు కూడా రాదండి ఒక ఐదు ఎకరాల బ్యారన్తో టొబాకోతో వాడేసామండి మొత్తం మన అకాల వర్షాలు మొత్తం దెబ్బనేసిందండి మొత్తం అండి ఎకరానికి వచ్చి లక్ష రూపాయలు కట్టుక ఐదు లక్షలు పెట్టుబడి ఆ ఆకు మొత్తం కూడా ఏమీ లేదండి మొత్తం రాయల ఆకు కూడా బ్యారన్లో పెట్టుకున్నాం అండి బ్యారెన్కి వచ్చి దగ్గర దగ్గర నలభై ఐదు వేలు ముప్పై వేలు ఖర్చు అయినా కానీ వాళ్ళు ఖర్చు అవుతుందండి గవర్నమెంట్ వారు చెప్పి గవర్నమెంట్ గారు మొత్తం వాళ్ళందరూ చూశారండి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు దానికి నష్టపరిహారం కానీ ఇప్పుడు సమాధానం కూడా లేదండి అది ఇక అయితే బోర్డులో కూడా పెడతామండి ఆ బెళ్ళు కూడా పెట్టినా కానీ హలగాల ఏదో నా మాత్రంగా ఉంటాయండి అవి కూడా అండి ఆకు ఏరి అన్ని చేసినాయి కానీ పొగాకు సాగు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టామని చెబుతున్న రైతులు కనీసం సగమైనా పరిహారం రూపంలో అందించాలని వేడుకుంటున్నారు గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అంచనాల వివరాలు నమోదు చేసుకున్న పరిహారం విషయంలో మాత్రం స్పష్టత లేదని వాపోతున్నారు ఇప్పటికే మద్దతు ధర లేక సతమతం అవుతున్న తమకు కనీసం పరిహారం విషయంలోనూ ఊరట లేదని ఆవేదన చెందుతున్నారు మొన్న అకాల వర్షాలు అలా ఐదు ఎకరాలు కూడా శుభ్రంగా పంట నష్టం జరిగింది దీని గురించి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వచ్చిన బాధ్యతలు లేవు ఏదో అగ్రికల్చర్ రోడ్డు వచ్చాడు అవి రాసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒక ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామండి లక్ష రూపాయల్లో మినిమం అసలు మాకు ఈ ఉన్న ఆకు కొట్టి బ్యారన్లో క్యూరింగ్ చేసినందుకు ఒక్కొక్క బ్యారన్కే ముప్పై వేల రూపాయలు ఖర్చు అయిందండి ఆ ఖర్చు కూడా భరించలేని పరిస్థితిలో ఎక్కడ పోగా అక్కడ వదిలేసుకున్నాం అండి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్న అధికారులను పంపించి ఒక అంచనా అనేది వేసి ఎకరానికి ఒక యాభై వేలు రూపాయలు అన్న మాకు నష్టపరిహారం ఇప్పించేలా ఊరు ఇప్పించుతారని మా మనం చేసుకున్నామండి నేను మాక్సిమం బ్యాంక్ దగ్గర లోన్ అయితే పది లక్షలు తీసుకున్నానండి మొత్తం పది లక్షల రూపాయలు కూడా ఈ పొగాకే పెట్టానండి పెట్టుబడిని మిత్రం సరిపోక అయితే మూడు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బయట నాలుగు లక్షలు పెట్టానండి మాక్సిమం ఇప్పుడు ఇది మొత్తం వన్ని చేసుకునే టైంలో నాకు ఈ అకాల వర్షాల దారుణంగా మొత్తం పంట అంతా కూడా నష్టపోయిందండి పదకొండు ఎకరాల చేలో పంట కూడా నష్టపోయిందండి నేను చూస్తే చిన్న రైతునండి మొత్తం అప్పుల పాలు అయి ఉన్నానండి గవర్నమెంట్ నుంచి మంది వచ్చారండి ఈ క్రాబ్ చేయించుకుంటే మీకు అయ్యో అత్త అయ్యో అని చెప్పారు కానీ మా గవర్నమెంట్ కూడా అసలు ఏం పట్టించుకోలేదండి మ్యాగ్జూన్ మొత్తం నేను ఎన్నో రకాలుగా ట్రై చేసి వన్ చేసినప్పటికీ కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు లోపే కానీ ఎక్కువైతే రాదండి నాకు పదిహేను లక్షల రూపాయలు బాకీ ఉందండి వాతావరణ మార్పులు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని రైతులు వాపోతున్నారు పంట అమ్ముకుని సొమ్ములు చూడాల్సింది పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు